నమస్తే అండి, నా పేరు డాక్టర్ దీప్తి, నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం స్మాల్ బేబీస్లో కోల్డ్ కాఫ్ వస్తే ఏం చేయాలన్నది తెలుసుకున్నాము. సో స్మాల్ బేబీస్ అంటే లెస్ దాన్ 1 ఇయర్ బేబీస్కి ఒకవేళ కోల్డ్ కాఫ్ వస్తే మనం ఇంట్లో ఏం చేస్తే సరిపోతుంది అన్నది తెలుసుకుందాం అన్నమాట. సో మామూలుగా ఈ చిన్న బేబీస్కి కోల్డ్ వస్తుంది అంటే అది మెయిన్లీ ఇంట్లో ఎవరికైనా పిల్లలకి అంటే ఎల్డర్ సిబ్లింగ్స్కి కానీ మదర్కి కానీ ఇంకా వేరే ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అప్పుడు బేబీస్కి కూడా వస్తాయన్నమాట. ఇది మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. సో దీనికి సపరేట్గా యాంటీబయాటిక్స్ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించామంటే చాలా వరకు కూడాను ఈ బేబీస్ రికవర్ అవుతారన్నమాట. సో మెయిన్ ఫస్ట్ ఏం చేయాలి అన్నది తెలుసుకున్నాము. సో ఈ బేబీస్ వల్ల వాళ్ళ నేజల్ ప్యాసేజ్ అంటే ముక్కు వెనకాల ఉండే భాగం అంతా కూడా చాలా నారోగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కొంచెం కోల్డ్ వచ్చినా కానీ అది మ్యూకోజా అంతా వాప్ వచ్చేసి వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నోటితో శ్వాస తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో తర్వాత కాఫ్ కూడా వస్తుందన్నమాట. సో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నోస్ అన్నది మనము క్లియర్గా ఉంచాలన్నమాట ఎప్పుడు. సో దానికోసం మెయిన్లీ సెలైన్ నేజల్ డ్రాప్స్ వేస్తూ ఉన్నామంటే ఆ నేజల్ డ్రాప్స్ ఏంటంటే సెక్రీషన్స్ ఏమైనా వచ్చినా కానీ గట్టిగా అవ్వకుండా బ్లాక్ చేయకుండాను హెల్ప్ చేస్తాయన్నమాట. సో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి గొంతు ద్వారా ఇంకా క్లియర్ అయిపోతుంటాయి. సో దాంతోపాటు కూడాను రూమ్ టెంపరేచర్ అన్నది మరీ హాట్గా కాకుండా మరీ కోల్డ్గా కాకుండా ఉంచడము చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంతోపాటు ఏమైనా ఒకవేళ మరీ డ్రై ఎయిర్ అలా ఉంది వేడిగా ఉంది అంటే కూడా హ్యూమిడిఫైయర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల మనము నేజల్ ప్యాసేజ్ బ్లాక్ అవ్వకుండా హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ అనమాట. సో బేబీస్ని ఆల్వేస్ కొంచెం ఒక 30 డిగ్రీస్ ఇంక్లినేషన్లో అంటే కొంచెం 30 డిగ్రీస్ ఎలివేషన్లో ఉంచాలన్నమాట. అప్పుడు ఓన్లీ హెడ్ మాత్రమే ఎలివేట్ చేయకూడదు, హెడ్ అండ్ బాడీ మొత్తం కూడాను ఒక పిల్లో పైన మనం పెట్టామంటే వాళ్ళకి ఒకే లైన్లో హెడ్ అండ్ నెక్ అండ్ బాడీ చెస్ట్ ఉండాలన్నమాట. సో ఇలా పొజిషన్ చేస్తే కూడాను వాళ్ళకి ఎయిర్వే కొలాప్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే స్మాల్ ఫీడ్స్, అంటే మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా ఏమైనా వస్తే కూడాను వాళ్ళకి ఎపిటైట్ తగ్గిపోతుంది. సో అందుకని మనము ఫ్రీక్వెంట్గా కొంచెమే తాగిపించడం తినిపించడం చేసామంటే కూడాను దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎక్సెస్ కాఫ్ ఉన్నా ఏమైనా వాళ్ళు ఎయిర్ కూడా స్వాలో చేసేస్తుంటారు కాబట్టి రీఫ్లక్స్ కూడా వస్తుంటుంది. సో ఇవన్నీ కూడాను మనము ఈ స్మాల్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్తోని అవాయిడ్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి కోల్డ్ డ్రాప్స్, కాఫ్కి కోసం డ్రాప్స్ ఇలాంటివన్నీ ఇస్తుంటాము. సో ఇవి మాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. సో ఈ కోల్డ్ డ్రాప్స్ యూజువల్గా యాంటీహిస్టమిన్స్, అలర్జీ మెడికేషన్స్ ఇవే ఉంటాయి. సో అవి ఈ కండిషన్స్లో ఏమీ హెల్ప్ చేయవన్నమాట. తర్వాత యాంటీబయాటిక్స్ కూడాను అంత అవసరం లేదు, ఎందుకంటే ఇవి మాక్సిమం వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టే. ఇంకా కాఫ్కి ఇచ్చే డ్రాప్స్ కూడాను ఎక్కువగా కాఫ్ని సప్రెస్ చేసే డ్రాప్స్ ఉంటాయి. సో కాఫ్ అన్నది ఒక ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్ కాబట్టి ఈ చిన్న బేబీస్లోని కాఫ్ సప్రెసింగ్ మెడికేషన్స్ అన్నవి ఇవ్వకుండా ఉండడమే చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఒక 3 to 5 డేస్ ఆగాము అంటే ఈ కోల్డ్ అన్నది అదంతటా అదే తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కోల్డ్ తర్వాత కాఫ్ కూడాను వస్తుందన్నమాట. సో ఆ కాఫ్ ఎప్పుడైతే బేబీస్ బ్రీదింగ్ డిఫికల్టీ, చెస్ట్ డొక్కలు ఎగరేయడం కానీ, తర్వాత ఇంకా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా కానీ, లేదంటే ముక్కులు ఈ ముక్కు సరాలు ఎగరే కానీ, ఫీవర్ బాగా హై ఫీవర్ వస్తున్నా కానీ, యాక్టివిటీ తగ్గిపోయినా కానీ, లేదు ఫీడింగ్ డిఫికల్టీస్ కూడా వస్తున్నా కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అప్పుడు ఆ కాఫ్ సివియర్ కాఫ్ కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ అన్నట్టు. లేదు ఇవేమీ లేకుండా జస్ట్ మైల్డ్గా అప్పుడప్పుడు కాఫ్ చేస్తున్నారంటే మాత్రము, సో ఇది మోస్ట్లీ రికవరీ కాఫే ఉంటుంది కాబట్టి మనము వాళ్ళకి ఈ సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చామంటే సరిపోతుందన్నమాట. సో ఇంకా ఈ కోల్డ్ కాఫ్ ఎప్పుడైనా ఉన్నా ఈ మిగతా డేంజర్ సైన్స్తో అసోసియేట్ అయ్యి ఉంటేనే ఇది డేంజరస్, లేదంటే మాత్రము ఇంట్లోనే మనము మేనేజ్ చేయగలం. లేదు మరీ చిన్న బేబీస్, లెస్ దాన్ 1 మంత్ బేబీస్కి మాత్రము ఏది వచ్చినా కానీ వెంటనే మీరు మీ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి.